యాదాద్రికి రావడానికి ప్రధానంగా మనకి నాలుగు రోడ్లు ఉన్నాయి. రాయగిరి రోడ్, వంగపల్లి రోడ్, రాజాపేట్ రోడ్, మల్లాపూర్ రోడ్. మనం ఈరోజు రాజాపేట్ రోడ్ యొక్క డెవలప్మెంట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం రాజాపేట్ రోడ్ని గమనించినట్టయితే ఈ రాజాపేట్ రోడ్ని 150 feet ఫోర్ లేన్ రోడ్డుగా మార్చనున్నారు. యాదాద్రి నుంచి మొదలు పెట్టుకొని రాజాపేట్ మీదుగా చేరియాల వరకు కూడా దీన్ని ఫోర్ లేన్ రోడ్డుగా డెవలప్ చేయనున్నారు. వైటీడీఏ లిమిట్స్, మనం వైటీడీఏ లిమిట్స్ గమనించినట్టయితే మనకు వైటీడీఏ లిమిట్స్లో 7 గ్రామాలు రావడం జరిగింది. ఈ 7 గ్రామాలలో 2 గ్రామాలు మనకి రాజాపేట రోడ్లో ఉన్నాయి. ఒకటి వచ్చేసి యాదగిరిపల్లి, మరొకటి సైదాపూర్. ఈ 2 గ్రామాలలో అన్ని రకాల డెవలప్మెంట్స్ చేస్తున్నారు. ప్రెసిడెన్షియల్ షూట్స్ యాదాద్రి. ఫ్రెండ్స్, మనకి రాజాపేట రూట్లో వచ్చే మేజర్ డెవలప్మెంట్ ప్రెసిడెన్షియల్ షూట్స్. మన ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, గవర్నర్స్, సీఎంస్ వాళ్ళు వచ్చినప్పుడు స్టే చేయడానికి ఇక్కడ వివిఐపి కాటేజ్ని ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 13 ఎకరాలలో 104 కోట్ల బడ్జెట్తో ఈ ప్రెసిడెన్షియల్ షూట్స్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఈ ప్రెసిడెన్షియల్ షూట్స్కి సంబంధించిన న్యూస్ పేపర్ ఆర్టికల్ని చూడొచ్చు. ఈ ప్రెసిడెన్షియల్ షూట్స్లో మొత్తం 15 గెస్ట్ హౌస్లను నిర్మిస్తూ విశాలమైన పార్కింగ్ స్పేస్తో కూడిన గ్రీన్ గార్డెన్స్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆల్మోస్ట్ మనకి ప్రెసిడెన్షియల్ షూట్స్ పనులు 50% కంప్లీట్ అవ్వడం జరిగింది. ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, మనకు యాదగిరిపల్లి విలేజ్లో ప్రెసిడెన్షియల్ షూట్ పక్కన ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కమర్షియల్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. రోజు రోజుకు యాదాద్రికి పెరుగుతున్న రష్ను దృష్టిలో పెట్టుకొని వచ్చే పిలిగ్రిమ్ స్టేయింగ్ కోసం ఈ అపార్ట్మెంట్స్ని ఏర్పాటు చేయనున్నారు. బస్ డిపో సైదాపూర్. ఫ్రెండ్స్, మనకి రాజాపేట రూట్లో ఉన్న సైదాపూర్ విలేజ్లో యాదగిరిగుట్ట యొక్క మెయిన్ బస్ డిపో రావడం జరుగుతుంది. మొత్తం 10 ఎకరాలలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. కాకపోతే ఇది సైదాపూర్ గ్రామ పరిధిలో ఎక్కడ వస్తుంది, ఎక్కడి నుంచి ఎంట్రీ ఇస్తారు అనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. మట్స్ సీకింగ్ ల్యాండ్ ఇన్ యాదాద్రి. దేశంలో ఉన్న ఎన్నో ప్రఖ్యాతిగాంచిన మఠాలు వైటీడీఏను ల్యాండ్ అడగడం జరిగింది. తిరుపతిలో మాదిరిగా యాదగిరిగుట్టలో కూడా వాళ్ళ మఠాలు ఏర్పాటు చేసుకోవడానికి కలిసినట్టు తెలుస్తుంది. దీంట్లో భాగంగా సహయోగ్ సిద్ధక్షేత్రం వాళ్ళు రాజాపేట రూట్లో ఉన్న మాసాయిపేట్ గ్రామంలో 250 ఎకరాల్లో 3500 కోట్ల బడ్జెట్తో వేదిక్ సిటీ ఏర్పాటు చేయాలన్న ప్రపోజల్తో రావడం జరిగింది. ఈ వేదిక్ సిటీలో రకరకాల టెంపుల్స్, హాస్పిటల్స్, స్కూల్స్, అలాగే కాలేజెస్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ వేదిక్ సిటీ ద్వారా 1500 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేట్టుగా కనిపిస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు యాదాద్రి టూరిజం సర్క్యూట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాదాద్రి టూరిజం సర్క్యూట్లో మేజర్గా భువనగిరి, రాజాపేట ఫోర్ట్, అలాగే కొలనుపాకను కూడా యాడ్ చేయడం జరిగింది. రాజాపేట హైలైట్స్ చూసినట్టయితే రాజాపేట ఫోర్ట్, సంస్థాన్ రాజాపేట్గా ఇది పిలువబడుతుంది. 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రాజాపేట ఫోర్ట్ని డెవలప్ చేయాలని తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. రీసెంట్గా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ గారు కూడా దీని ప్రస్తావన తేవడం జరిగింది. అలాగే గంధమల్ల రిజర్వాయర్, రాజాపేట మండలంలో ఉన్న గంధమల్ల లేక్ను పూర్తి స్థాయిలో 8 TMC కెపాసిటీతో రిజర్వాయర్గా మార్చనున్నారు. కాళేశ్వరం జలాలతో ఈ రిజర్వాయర్ని నింపనున్నారు. సో ఈ గంధమల్లకు వచ్చే వాటర్నే బస్వాపూర్ రిజర్వాయర్కు కూడా తరలిస్తున్నారు. నెక్స్ట్, సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఫ్రెండ్స్, రాజాపేటలో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని 7 కోట్ల బడ్జెట్తో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మనకి యాదగిరిగుట్టలో ఎక్కడ కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ లేకపోవడంతో ఈ టెంపుల్ రాజాపేటకి ఒక హైలైట్గా కానుంది. కొలనుపాక టూరిజం. ఫ్రెండ్స్, యాదాద్రికి వచ్చిన భక్తులు కొలనుపాకకు వెళ్ళాలంటే రాజాపేట రోడ్డు మీదుగానే వెళ్ళాలి. మనకి ఈ కొలనుపాకలో 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన జైన్ మందిర్ ఉంది. అదేవిధంగా 12వ శతాబ్దంలో నిర్మించిన అతి పురాతనమైన కోటి లింగాల సోమేశ్వరాలయం కూడా ఇక్కడే ఉంది. దానికి తోడు ఈ టెంపుల్లో మనకి ఒక ఆర్కియాలజీ మ్యూజియం కూడా ఉంది. కొమరవెల్లి. మనకి తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలలో కొమరవెల్లి ఒక పుణ్యక్షేత్రం. మనకు ఈ కొమరవెల్లి అనేది యాదాద్రి నుంచి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కొమరవెల్లికి వెళ్ళాలన్నా మనం రాజాపేట రోడ్డు ద్వారానే కొమరవెల్లికి వెళ్తాం. ఇవ్వండి
మన రాజాపేట రోడ్లో వస్తున్న డెవలప్మెంట్స్. మన నెక్స్ట్ వీడియోను యాదాద్రిలో మరొక రూట్ చూస్ చేసుకొని ఆ రూట్లో వచ్చే డెవలప్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇన్ బెస్ట్ ఫర్ ద బెస్ట్ అప్డేట్స్ ఆన్ రియల్ ఎస్టేట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అగైన్. జై హింద్.